బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సోమవారం నామినేషన్ పర్వం మొదలైంది ఈ వారం కంటెస్టెంట్ నామినేట్ చేసేందుకు గాను బిగ్ బాస్ హౌస్ కాస్త కోర్ట్ రూమ్గా మారిపోయింది ఈ సందర్భంగా కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయదలుచుకునే సభ్యులను బోన్లో నిలబెట్టి తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది జ్యూరీ సభ్యులైన శోభాశెట్టి సందీప్ శివాజీలను వారు మెప్పించాల్సి ఉంటుంది అప్పుడు బోన్లో ఉన్న కంటెస్టెంట్ నామినేట్ అవుతారు ఈ సందర్భంగా ప్రిన్స్ ప్రియాంక టేస్టీ తేజన్లు బోన్లో నిలబెట్టారు దీంతో కంటెస్టెంట్లు గట్టిగానే అర్చుకున్నారు ఆదివారం ఎపిసోడ్లో నాగార్జున రతిక పల్లవి ప్రశాంత్ను ఉద్దేశించి శివాజీని కొన్ని విషయాలు అడిగారు ఇద్దరిలో ఎవరు ముందుగా చెయ్యి చాచారని నాగ్ సరదాగా అడిగారు అప్పుడు శివాజీ ఇద్దరూ సమానంగా చప్పట్లు కొట్టినట్టు అని తెలిపారు అయితే ఈ విషయంపై రతిక శివాజీ మధ్య సోమవారం వార్ జరిగింది నాగ్ ముందు మీరు ఎందుకు అలా అన్నారు అని ప్రశ్నించింది రెండు చేతులు కలిశాయి అందుకే చప్పట్లు వచ్చాయనే మాట అనేశావు అని రతిక అడిగింది ఎందుకు శివాజీ సమాధానమిస్తూ ఆయన వీడియోలు వేసి చూపిస్తే ఏమిటి పరిస్థితి సరదాగా ఉన్నదే కదా అన్నది అని అడిగాడు ఎందుకు రతిక కా కాదన్నా సరదా కాదు వీడియోలు వేసి చూపిస్తే ఇంకా హ్యాపీ ఒక అమ్మాయిగా నాకు అనిపిస్తుంది అన్న అంది ఎందుకు శివాజీ సీరియస్ అవుతూ నువ్వు నా క్లాస్ ఎక్కుతున్నావు అంతేగా నువ్వు హట్ నీకు సారి చెప్పింది ఎందుకు సాగదీస్తున్నావు కాళ్ళు పట్టుకోవాలా నువ్వు మాట్లాడేది వాంటెడ్గా అనిపిస్తుంది అని శివాజీ అన్నాడు ఇదంతా సోమవారం రిలీజ్ చేసిన ప్రోమోలో చూపించారు